దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, శ్రీ విద్య ఉపాసకులు, అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. జయప్రద గారు, మనం ప్రతి వీడియోలోనూ వివిధ రాశులు గలవారు ఏ విధంగా ఉండే లక్షణాలు, వాళ్ళ పరిష్కార మార్గాలు, వాళ్ళ లక్కీ నంబర్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. మరి ఈ వీడియోలో కర్కాటక రాశి వారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వాళ్ళ లక్షణాలు కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉండే అవకాశం. కర్కాటక రాశి అంటే చాలా మంచి రాశి వాళ్ళమ్మ, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. ఈ రాశిలో వాళ్ళకి ఏంటి లక్షణం ఏంటంటే, వీళ్ళు చాలా సెన్సిటివ్ మనుషులు, బాగా సెన్సిటివ్. ఏ విషయానికి వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోతారు, ఏ విషయానికి వాళ్ళు యాక్టివ్గా మాతో మాట్లాడతారు తెలియదు. సో అదొక సస్పెన్స్ ఉంటుంది వీళ్ళతో ఎప్పుడు కూడా. ఆ క్షణాన్ని నవ్వుతూ మాట్లాడతారు, ఆ క్షణాన్ని వాళ్ళు కోపం వచ్చి మనం మాట్లాడే మాటల్లో వాళ్ళు నచ్చక వాళ్ళు అక్కడి నుంచి స్టబాన్గా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట వదిలేసి అక్కడి నుంచి. సో అందుకని కర్కాటక రాశిలో పుట్టడం అనేది చాలా అదృష్టమైనది, ఎందుకంటే నక్షత్రాలు చాలా మంచి నక్షత్రాలు అందరూ ఉండవని, నేను చాలా మంచి యోగాలు ఉండవని జాతకం అన్నమాట ఈ కర్కాటక రాశి వాళ్ళు. సో ఎక్కడికైనా అంటే వీళ్ళని ఎక్కడ వదిలేసినా వీళ్ళు బతకగలరు, అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మంచినే కోరుకుంటారు, వీళ్ళు మంచి ఇవ్వాలి ట్రై చేస్తారు. సో చెడు అనేది ఇంత కొంత తీసుకొని ఇష్టపడరు. ఓకే, వాళ్ళు ఇంత మంచి వాళ్ళు కాదంటే వాళ్ళు భరించలేరు వీళ్ళు. అంటే చాలా మంది చూడండి, మనం కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు కాదరా, కానీ మనకి కావాల్సిన వరకు మనం పని చేయించుకోవచ్చు, మిగతా వదిలేదు అంటే వీళ్ళు అలా ఒప్పుకోరు. వాళ్ళు మంచి వాళ్ళు కానప్పుడు వాళ్ళు నేడుకొని మన దగ్గర రావద్దు, మనం ఇలాగే ఉండాలి, అమ్మో అలా ఉండకూడదు అని చెప్పేసి. చాలా సెన్సిటివ్గా ఉంటాను నన్ను వీళ్ళు. ఎంత సెన్సిటివ్ అంటే, అంటే బాడీ వీక్ అని కాదు, మైండ్ వీక్ అని కాదు, వాళ్ళ ఆలోచన విధానం సెన్సిటివ్గా ఉంటారు మనుషులతో. అంటే వాళ్ళు కాస్త భయస్తులు అని చెప్పుకోవచ్చు. భయస్తులు కానీ బయటికి కనబడరు, చాలా భయస్తులు కానీ బయటికి కనిపించరు, కనిపించకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు, చాలా తక్కువ మందితో మాట్లాడతారు, చాలా తక్కువ మందితో వీళ్ళు కలుస్తారు. ఎక్కువ మంది కలుపుకోవడం కానీ, ఎక్కువ మందితో ఉండడం కానీ అనేది చాలా తక్కువ మంది ఈ రాశిలో ఉన్నవాళ్ళు. మాక్సిమం వాళ్ళు ఏంటంటే, వాళ్ళ మనసులో ఉన్న భావాలను అర్థం చేసుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళ మనసు తత్వము, తర్వాత వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు ఉండే వాతావరణం అవన్నీ కూడా సెట్ అవ్వాలి అవతల వాళ్ళకు కూడా. అలా ఉంటేనే వీళ్ళు ఉంటారు, ఇది వీళ్ళ లక్షణాలు. స్టడీస్ ఎట్లా ఉంటాయి వాళ్ళవి? చదువుతారు, మంచిగా చదువుతారు, ఎందుకంటే పునర్వసు నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, ఈ నక్షత్రాలన్నీ కూడా ఏంటంటే పునర్వసు నక్షత్రం గురువు నక్షత్రం అంటాం. సో తర్వాత పుష్యమి నక్షత్రం శని భగవాన్ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం. ఓకే, ఈ మూడు పాదాలు అయితే మనకి మిథున రాశి. మనం మిథున రాశిలో కూడా ఇవన్నీ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం కర్కాటకలో ఉన్నాం కాబట్టి చివరి పాదంలో ఉన్న వాళ్ళకి కర్కాటక రాశి వస్తుంది పునర్వసు వాళ్ళకి. సో అది వీళ్ళకి ప్లస్ పాయింట్, మిథునలో ఉండే వాళ్ళకంటే కర్కాటకలో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. సో వీళ్ళకి కొంచెం పద్ధతి, ఆచార వ్యవహారాలు, ధర్మము, నీతి శాస్త్రాలు, అంటే ఇప్పుడు జ్యోతిష శాస్త్రం, తర్కశాస్త్రం ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి కదా, ఈ శాస్త్రాలని చదువుకోగలుగుతారు వీళ్ళు. సో ఈ విషయంలో వీళ్ళకి చాలా పట్టు ఉంటుంది అనమాట. సో జ్యోతిషం కావాలంటే వాళ్ళు చక్కగా చెప్పగలరు, అనాలిసిస్ చేయగలరు, ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఇవ్వరని చెప్తారు. కాకపోతే ఏంటంటే సెన్సిటివ్ మనస్తత్వం కనుక ఎప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళకి బాధ కలగకుండా ఉన్నంతసేపు మనతో మాట్లాడతారు. వాళ్ళకి బాధ కలిగిందంటే ఆ మనిషిని ఆ క్షణాన్ని వదిలేస్తారు అనమాట, అది ఎంతటి వాల్యుబుల్ అయినా సరే వదిలేస్తారు వాళ్ళు. ఓకే, సో మనకు నచ్చదు, నాకు వద్దు అని చెప్పేసి. ఓకే, ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళకి, అందువల్ల వీళ్ళకి మైనస్ పాయింట్ ఇదే ఎక్కువగా. మరి వీళ్ళు ఇప్పుడు ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాలి, వ్యాపారమైన ఇబ్బందులు ఎదుర్కోవాలి, అంటే అది చేయలేదు ఇది చేయలేని పరిస్థితులే, మరి ఎక్కువగా ఏ రంగంలో స్థిరపడతారు? వీళ్ళు ఎక్కువ ఉద్యోగాలు చేస్తారు, ఓన్ ప్రొఫెషనల్ ఉంటారు ఎక్కువ. ఎక్కువ మంది డాక్టర్స్ చదివే వాళ్ళు ఈ దాంట్లో. తర్వాత ఎక్కువ మంది ఏంటంటే వ్యాపారం చేస్తారు వాళ్ళు, ఓన్గా చేస్తారు వాళ్ళు, నీతి న్యాయంతో చేస్తారు వ్యాపారం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనుకోండి, సో ఆయన మంచి నీట్గా ఫ్లాట్స్ అన్ని నీట్గా కడతారు, నీట్గా కట్టి అప్ చెప్తారు, ఎవరైనా ఏదైనా అంటే మాట పడరు. సో మొత్తం అన్ని లెక్కలు ఇస్తారు వాళ్ళకి. సో మేము ఇలా వాడతామంటే మా మెటీరియల్ ఇలా ఉంటుంది, మా క్వాలిటీ ఇలా ఉంటుంది అని చెప్పేస్తారు అన్నీ. అంటే చాలా బాధతో చెప్తారు వాళ్ళ, కోపం వచ్చేస్తారు వాళ్ళకి ఆ మాట అంటే. సో వీళ్ళు నీతి నిజాయితీగా ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు నాన్న, అధర్మంని తక్కువ, ధర్మంగా బతకాలని అనుకుంటారు వీళ్ళు. ఆ ధర్మాన్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళని వదిలేయడానికి వీళ్ళు ఇష్టపడతారు తప్ప, అందువల్ల వ్యాపారాల్లో నష్టం రావచ్చు. అదర్వైజ్ వీళ్ళు చాలా సెన్సిటివ్బుల్ పర్సన్స్, చాలా లవబుల్ పర్సన్స్ వీళ్ళు. అంటే వీళ్ళలో ఉన్న మనస్తత్వం ఏంటంటే, ఎవరు తల్లి తండ్రితో ఉండాలని ఏమి ఉండదు వాళ్ళకి. ఎవరు బాగా ప్రేమగా ఉంటారో, ఎవరు మంచిగా నీతి నిజాయితీగా ఉంటారో, ఎవరు ధర్మంగా ఉంటారో, ఎవరు కరెక్ట్ పదాలు మాట్లాడతారో వాళ్ళతో ఉంటారు ఎక్కువ. ఓకే, భార్య అవ్వచ్చు, తర్వాత తల్లిదండ్రులు అవ్వచ్చు, వీళ్ళెవరు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా గురువులు కావచ్చు. సో గురువుల దగ్గర బాగుందంటే వెళ్ళిపోతారు చాలామంది. సో ఆ గురువుల దగ్గర ఉంటారు, ఇల్లు వదిలేసి వాకిలు వదిలేసుకుని వాళ్ళ గురువుల దగ్గరే ఆయన దగ్గర సేవ చేస్తూ ఉంటారు. ఏమి కోరుకోరు అంటే, చేసిన సేవకి ప్రతిఫలం వీళ్ళు కోరుకోరు, చేసేస్తాం అని చెప్పేసి అంటారు.
ఇది కర్కట రాశి వాళ్ళ లక్షణాలు. మరి ఆర్థికంగా వీళ్ళు నిలదొక్కుకోగలుగుతారా? ఖచ్చితంగా నిలదొక్కుతుంటారు, బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళ రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలి వీళ్ళ ప్లానింగ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం డబ్బుల్ని ఎలా వాడాలి ఎలా ఖర్చు పెట్టాలని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం డబ్బుల విషయం ఆర్థిక పరంగా వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది రాదు, 99% ఇబ్బంది రాదు. ఓకే, అయితే ఇటువంటి మనస్తత్వం గల వాళ్ళు కాస్త సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి, మరి పెళ్ళైన తర్వాత పరిస్థితి ఏంటి, అంటే కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా వీళ్ళు లీడ్ చేయగలుగుతారు? ఖచ్చితంగా వీళ్ళు సెన్సిటివ్నెస్ అర్థం చేసుకుంటారు అన్న. ఓకే, సో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు? వీళ్ళు చక్కగా కర్కాట రాసి వాళ్ళు హ్యాపీగా రామరక్ష స్తోత్రం అని ఉంటుంది అన్న, శ్రీ రామరక్ష స్తోత్రం అని, అది చదువుకోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు చదువుకొని బయటకు వెళ్తే వీరికి అన్ని పనులు విజయవంతం అవుతుంది. అయితే మనం ప్రతి వీడియోలోనూ మాట్లాడుకున్నట్టే ఈ వీడియోలో కూడా వివిధ రాశుల వారు, ముఖ్యంగా మనము కర్కాటక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కర్కాటక రాశి గల వారు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది? రాములవారి క్షేత్రాలు భద్రాచలం, చక్కగా వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకుని వస్తే సూపర్ ఉంటుంది వాళ్ళకి, మంచిది. మరి వీళ్లకు కలిసి వచ్చే అంశాలలో అది కలర్ కావచ్చు, నంబర్ కావచ్చు, రైట్, లేకపోతే వారం కావచ్చు, ఏది మంచిది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఎక్కువ వైట్, వైట్ కలర్, వైట్ కలర్ ఎక్కువ, వైట్ కలరు తర్వాత ఎల్లో కలర్ తర్వాత వీళ్ళకి ఇంకొంచెం బాగా కలిసి వచ్చే రంగు ఏంటంటే లైట్ బ్లూ. తర్వాత వీళ్ళ కలిసి వచ్చే నెంబర్స్ వీళ్ళకి 9 నెంబర్ బాగా కలిసి వస్తుంది, తర్వాత 6 నెంబర్ కలిసి వస్తుంది. అండ్ ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఏ రోజు మొదలు పెడితే మంచిది? గురువారం అన్న. సో ఎప్పుడైతే మనం డబ్బుల్ని ఎలా వాడాలి ఎలా ఖర్చు పెట్టాలని తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం డబ్బుల విషయం ఆర్థిక పరంగా వీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది రాదు, 99% ఇబ్బంది రాదు. ఓకే, అయితే ఇటువంటి మనస్తత్వం గల వాళ్ళు కాస్త సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి, మరి పెళ్ళైన తర్వాత పరిస్థితి ఏంటి, అంటే కుటుంబ వ్యవహారాలు ఏ విధంగా వీళ్ళు లీడ్ చేయగలుగుతారు? ఖచ్చితంగా వీళ్ళు సెన్సిటివ్నెస్ అర్థం చేసుకుంటారు అన్న. ఓకే, సో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు? వీళ్ళు చక్కగా కర్కాట రాశి వాళ్ళు హ్యాపీగా రామరక్ష స్తోత్రం అని ఉంటుంది అన్న, శ్రీ రామరక్ష స్తోత్రం అని, అది చదువుకోవాలి ప్రతిరోజు. ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు చదువుకొని బయటకు వెళ్తే వీరికి అన్ని పనులు విజయవంతం అవుతుంది. అయితే మనం ప్రతి వీడియోలోనూ మాట్లాడుకున్నట్టే ఈ వీడియోలో కూడా వివిధ రాశుల వారు, ముఖ్యంగా మనము కర్కాటక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కర్కాటక రాశి గల వారు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది? రాములవారి క్షేత్రాలు భద్రాచలం, చక్కగా వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకుని వస్తే సూపర్ ఉంటుంది వాళ్ళకి, మంచిది. మరి వీళ్లకు కలిసి వచ్చే అంశాలలో అది కలర్ కావచ్చు, నంబర్ కావచ్చు, రైట్, లేకపోతే వారం కావచ్చు, ఏది మంచిది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు ఎక్కువ వైట్, వైట్ కలర్, వైట్ కలర్ ఎక్కువ, వైట్ కలరు తర్వాత ఎల్లో కలర్ తర్వాత వీళ్ళకి ఇంకొంచెం బాగా కలిసి వచ్చే రంగు ఏంటంటే లైట్ బ్లూ. తర్వాత వీళ్ళ కలిసి వచ్చే నెంబర్స్ వీళ్ళకి 9 నెంబర్ బాగా కలిసి వస్తుంది, తర్వాత 6 నెంబర్ కలిసి వస్తుంది. అండ్ ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఏ రోజు మొదలు పెడితే మంచిది? గురువారం అన్న. జయప్రద గారు, కర్కాటక రాశి గల వారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లక్షణాలు అలానే పరిష్కార మార్గాలు సూచించారు, ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమ.